విద్యుత్ ఉద్యోగులతో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మంచి శాలరీస్ రావాలి, 10 రూపాయలు సంపాదించాలి. మీ దాన్ని ఇంకో మంచితనం కూడా ఉంది, మీది కొంచెం ఇన్కమ్ ఉంది, ఖర్చు తక్కువనే ఉంది. ఏది ఉద్యోగస్తుల మీద, ఇతర ఖర్చులు బాగున్నాయి, ఉద్యోగస్తుల మీద ఇతర శాఖలలో ఉన్నంత ఖర్చు లేదు, తక్కువ ఉంది. అంటే క్రమశిక్షణతోనే ఉంది. నన్ను వాళ్ళొకరు విలువలు కలిసినప్పుడు అన్నారు, ఏం సార్ గా కరెంటులకు ఇచ్చినంత జీతం మాకు ఇయ్యరాదని. కరెంటులు బాగా సంపాదించిన మరి మీరు సంపాదించలేరా పైనా? అలా డబ్బులు ఉన్నాయి బాబు, ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇస్తారు అంతే కదా, మీరు వాళ్ళతో పోల్చుకోవద్దని చెప్పిన నేను. రిస్క్ లైఫ్ కూడా ఉంది మరి దానిలో 24 గంటలు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మీకు వారు మరి జీవితంలో వాళ్ళకు గంటలు లేవు, డ్యూటీ లేదు. జెన్కోల అక్కడ ప్రొడక్షన్ కాడ పనిచేసే వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎటువంటి టైంలో పనిచేస్తుంటారు, నిద్ర కొట్టకుండా ఐడల్ పవర్ స్టేషన్లో కూర్చున్న వాళ్ళు కానీ జెన్కోలకు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది బాబు, రిస్క్ కూడా ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల మీకు వాళ్ళకి కంపారిజన్ లేదని కూడా నేను చెప్పాను. వాళ్ళు కూడా ఉంటే డ్యూటీ గంటలు కానీ మరి అవసరమైతే 24 గంటలు కూడా చేసే పనులు ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు టవర్లు కూలిపోతాయి, తుఫాన్లు వస్తాయి, రకరకాల పద్ధతుల రాత్రి అనకుండా పగలు అనకుండా పనిచేసి నిలబెడతారు వాళ్ళు. అందువల్ల వాళ్ళతో పోల్చుకోవద్దని కూడా చెప్పినాం. మీరు మొన్న డిమాండ్ మీ పీఆర్సీ విషయంలో వీళ్ళు 22, 24, 25 ఇస్తామని వీళ్ళు మీరు ఈవెన్ మీరు అంతే కదా అన్ని యూనియన్లు రకరకాలుగా అడిగింది. ఇదివాదాకా నేను చెప్పిందనే మీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఈయన అసలు చెప్పకూడదు వేరేదో చెప్తుండే. ఆఖరికి నేను ప్రభాకరరావు గారిని తెలిసి అడిగిన, ఇక 27 దాకా పోదాం సార్ అంతకన్నా వద్ద అంటే అది కలవదాయని నేను అన్నా. ఎందుకంటే పోయినసారి ఎంత ఇచ్చినట్టే 30% ఇచ్చినాం సార్ అని, అంతకానేమైనా పెంచాలి కానీ మరి తక్కువైతే బాగుంటుంది అని నాకు అర్థం కాదు. ఎంతో కొంత పెరగాలి కదా, రాపూర్తంగా లేకపోతే అది పోయినసారి మీద ఏదైనా ఒకరావాలని పెంచాలి కానీ నువ్వు అంతకు లోపలిస్తా అంటే నారాజు అయిపోయి ముచ్చట వరికిరాదని చెప్పినాము. ఇక మా ప్రకాష్ వచ్చేమో అన్న ఏదైనా 32 అనుకుంటున్నామని అన్నాడు, అట్లయితే సంతోషం ఉంటుందని చెప్పింది. నేను మంచి మనసుతోని ఈ రాష్ట్రానికి తొలి విజయాన్ని సాధించినటువంటి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు కాబట్టి మీరు మొట్టమొదటి బాగా బలోపేతంగా చేసింది కాబట్టి నేను ప్రభాకరరావు గారిని కోరుతున్నా, రఘుమారెడ్డి గారిని కోరుతున్నా, గోపాలరావు గారిని కోరుతున్నా. మీకు నా మీద కొద్ది కోపం వస్తుంది కానీ అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఆయా మన పీఆర్సీ ఏదైతే ఉందో 35% పిల్లలు బాగా ఉంటుంది. మీ అందరికీ ఈ రాష్ట్రం యొక్క ప్రగతి రథాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీరు ప్రధాన పాత్రదారులు కాబట్టి డెఫినెట్గా మీరు అన్ని విధాలుగా మంచిగా ఉండాలి. మీ ఆ సమస్య కూడా పీపీఎఫ్ జీపీఎఫ్ సమస్య కూడా వీలైనంత తొందరగా పరిష్కారం పెట్టేట్టు దాన్ని సానుభూతితో పరిశీలిస్తారు. ఉత్సాహంగా పనిచేయండి, రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోతాం, ఇంకా మంచిగా మనకు రావాలి, ఆ రకంగా చేయండి. ఇంకా ప్రభాకరరావు గారు నేను కోరేది ఇంకా ఏమైనా కొన్ని చోట్ల మేము వింటా ఉన్నాం. మొన్న రకరకాల ప్లేసెస్లో కొత్తగా పెట్టినటువంటి సబ్స్టేషన్లు ఉన్నాయి, కూసాయా బాబు కూసాయి, వాటిల్లో మనుషులు రాలే ఇంకా కొత్తగా ఏర్పాటైన సబ్స్టేషన్లలో రెగ్యులర్ మనుషులు అపాయింట్ కాలే, అక్కడ వెంటనే చేయాలి. ఇక మన మళ్ళీ మనకి ఎక్కడ ఇబ్బంది కూడా రావద్దు, అవి కూడా స్టెప్స్ తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎక్కడే రాత్రి బాగా ఒకటే మనిషి 4 గుడాలు అంటే కూడా ఇబ్బంది అవుతుంది, వాటి చేయండి. వాళ్ళని ఎవరినైతే ఆ జేఎల్ఎం లీగల్ ప్రాబ్లం ఉందో మీరు మాట్లాడి వెంటనే సార్ట్అవుట్ చేసి ఆ మిగిలినటువంటి వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేసేస్తే బ్రహ్మాండంగా అందరం కూడా ముందు పోతాం. ఆ విధంగా మళ్ళీ మీరు మంచిగా కుటుంబాలతో మీరందరికి కూడా ఏందా బాబాది ఇవ్వలు మీరు ఇవ్వలు
బిల్ కలెక్టర్ ఎట్టెందుకు చేస్తాడు అని కానీ బిల్ కలెక్టర్ ఎట్టెందుకు చేస్తాడు చెప్పును ఎందుకు ఎట్టెందుకు చేస్తున్నాడు అట కాదా మీరు బిల్ కలెక్టర్కి ఉద్యోగం రెగ్యులర్ ఉంది కదా ఒక సెకండ్ ఏంటండి సమస్య మీ పనిచేసేది బోర్డులనా ప్రైవేట్లనా డిపార్ట్మెంట్ కాదు కదా మీరు ప్రైవేట్ కదా లేదే బాబు నాకేం తెలియదు వాడు ఆ చంద్రబాబు నాయుడు పెట్టిన దుకాణం ఇది అది కాదు అదే కదా ఏ బిల్లు చేసేది ప్రైవేటులోకి ఇచ్చి అవుట్సోర్స్ అని పెట్టి అదే దుకాణమా సరే మీలకి ఎంతమంది ఉన్నారు ఇట్లా ఒక్కళ్ళు చెప్తా ఒకళ్ళు చెప్పని 1000 మంది ఉన్నారా సరే నేను ఒక పని చేస్తా మీరు ఒకసారి ప్రభాకర్ గారిని కలవండి మీ ఇద్దరు ఎండీలను కూడా కలవండి వాట్ బెస్ట్ కెన్ బి డన్ ఏం చేయగలుగుతాం మీ విషయంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెట్టిన దుకాణం ఒక మీ దగ్గర ఇను నా ముచ్చటిన ఈ లొల్లితో కొంత ఆగం నేనేమంటున్నా అంటే నిజమైన ఇది పెద్ద బాధాకరం దుఃఖకరం ఇది నేను ఇప్పటికి కొన్ని 1000 మందిని చదివిన వాళ్ళు పెట్టిపోయిన పంచాయతీ ఎందుకంటే ఇవన్నీ ఇవన్నీ పనికే ఇప్పుడు వాడు ఎవడో ప్రైవేట్ వాడికి నిన్ను పెట్టి ఇచ్చేది వీడు తక్కువ వాడింత కట్ చేశానులే నీకేమొస్తుంది నాకు తెలుసా కథ అందువల్ల నేనేమంటున్నా అంటే ఈ కొన్ని కొన్ని చాలా వరకు చేసినాం ఇవి కొన్ని కొన్ని తీసినాం కానీ ఒక మీ దగ్గర చూసాయా ఈ సమస్య ఒక మీ దగ్గరనే లేదు మీలాంటి వాళ్ళు ఈ కాంట్రాక్ట్ మీద పనిచేసే వాళ్ళు అంతటా ఉన్నారు ఈవెన్ ఈ సీఎం ఆఫీస్లో కూడా ఉన్నారు అవుట్సోర్సింగ్ అని పెట్టిండ్రు అవి కొన్ని దగ్గర తీసేపించినాం ఇచ్చే మొత్తాన్ని వాళ్ళకే ఇవ్వమని చెప్పినాం రకరకాలుగా చేసినాం మీరు కూడా కొద్దిమందే ఉన్నారు 48-50 వేల మందిలో మీరు పెద్దమంది గారు ఏం చేయగలుగుతామో ఆలోచించి మీ ఏజ్ ఏంది మరి రోస్టరు క్యాస్ట్ అవన్నీ చూడాల్సి వస్తుంది ఆ రూల్స్ని అధిగమించలేము ఎగ్దంగా మిమ్మల్ని నేను చేయాలంటే కూడా కానూన్లు అడ్డం వస్తాయి కోర్టులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సానుభూతితో వాళ్ళు పరిశీలిస్తే మీరు కలిసి మాట్లాడండి మీరు ఎవరి దగ్గర ఉన్నారు ఎట్లా ఉన్నారు మీ స్టాండింగ్ ఎంత ఉంది శ్రమదోపిడీ చేయడం మంచిది కాదు కష్టం చేసిన వాళ్ళకి ఇంత అన్నం కడుపు నిండాలి ఏ పద్ధతి అనేది మనం ఆలోచన చేద్దాం దానికి ఏదైనా మార్గం ఉందేమో తీసి ఆ కమిషన్ పనిచేసి మీకే చేయడమా మరి ఏం చేయడము నీకంటే ఎక్కువ ఇరుకా నాకు నేనేమంటా నేను చెప్పేది ఏంటి అర్థమవుతుంది కన్ఫ్యూజ్ కాకు నువ్వు నాకు చెప్పినావు కదా ఏదన్నా తువ్వదీతాం దేవుడు ఉన్నాడు ఎందుకు తోనపడతావు ఏదన్నా ఒక మార్గం దానికి విచారం చేద్దాం ఇది ఒకటే దగ్గర లేదు మీ ఒక దగ్గర అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఉంది కొన్ని చేయగలని చేసినాం కొన్ని ఏంటంటే దీనికి కులం మతం లేదు వాళ్ళ ఇష్టంలో పెట్టుకున్నాడు మరి రోస్టర్ గవర్నమెంట్ అనగానే ఒకసారి రోస్టర్ ఖచ్చితంగా ఫాలో కావాలి అవన్నీ ఇబ్బందులు ఉంటాయి వాటిని ఇట్లా చేసి ఎట్లా ఓవర్కమ్ కావచ్చు ఏం చేయొచ్చు మీకు కూడా కొంచెం ఇక్కడ అన్నం పెట్టాడు ఏం చేయొచ్చు నేను ఆలోచించమని చెప్తా ప్రభాకర్ రావు గారికి ఇంతమందిలో మీరు ఒక్కరు ఎందుకు బాధపడాలి నాకు అర్థం కాదు అది కూడా మీరు కూడా ఏదైనా పరిష్కారం చేద్దాం మీరందరూ కూడా మీ కుటుంబాలతోని మీ బిడ్డలతో సంతోషంగా ఉండాలని రాష్ట్రానికి ఇంకా మంచి పేరు తేవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటే జై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకి 35% పీఆర్సీ ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల హర్షధ్వానాల మధ్య కేసీఆర్ అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా హెల్త్ స్కీమ్ వర్తింపజేస్తామన్నారు. అలాగే కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కూడా కేసీఆర్ అనౌన్స్ చేశారు.